బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన రతిక స్టేజ్పై వచ్చిన తరువాత తన ఇంట్రో ప్లే ప్లే చేసి చూపించారు నాకు అందులో రతిక హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుండి ఆ తర్వాత తన గేమ్ ఆడే విధానం ఎవరిని అయితే వాడుకుందో ప్రశాంత్ని ఎలా మోసం చేసిందో ఎవరిని ఎలా మోసం చేసిందో అన్ని ప్లే చేసి చూపించారు అందులోనే తను ఎలిమినేట్ కావడానికి కారణాలు కూడా చూపించినట్టు అర్థమైంది అదేంటంటే తాను ప్రశాంత్ విషయంలో చేసిన మోసం అతన్ని చులకలుగా చూడడం ప్రశాంత్ని ట్రాక్ నడిపి మళ్ళీ యావర్ని మలుచుకోవడం కానీ తనకు బాగా మైనస్ అయ్యాయి అని చెప్పవచ్చు అంతేకాదు యావర్ని మళ్ళీ నామినేట్ చేయడం తనకు బాగా ఎలిమినేట్ చేయడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు తనకు ఎక్కడ ఓటింగ్ తక్కువ అవ్వడం ప్రారంభమయ్యాయి అంటే నాలుగో పవర్ హస్త్ర టాస్క్లో తాను ప్రశాంత్ను అన్న మాటలు తీరులో బిగ్ బాస్ ఆడియన్స్ చాలా నెగిటివిటీ వచ్చింది తేజ ఎలిమినేట్ అవుతాడు అనుకునే సమయానికి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ ఫ్యాన్స్ ఇలా బిగ్ బాస్గా కంటిస్టెంట్స్ ఫ్యాన్స్ అందరూ సేవ్ తేజ రతికాని ఎలిమినేట్ చేయండి తనకు ఓట్స్ వేయొద్దు అనే కామెంట్స్ అయితే బాగా వినిపించాయి ఏదేమైనా బిగ్ బాస్ ఆటో లేదో ఆడియన్స్ ఓటింగ్ వల్లనో రతికా ఎలిమినేట్ అయ్యింది ఎలిమినేట్ అయిన రతికా స్టేజ్పైకి వెళ్ళి శివాజీని అందరినీ సమానంగా చూడండి అని సలహా ఇచ్చింది ఎవరిని అయితే కోపం తగ్గించుకో అని అన్నది సందీప్ని సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అని షాకింగ్ కామెంట్ చేసింది ఇక శోభాని రెడీ అవ్వడం కాదు ఇంట్లో పనులు కూడా చేయి అని సలహాలు ఇచ్చింది నాగార్జున గారితో నాకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు సార్ నేను ఎలిమినేట్ అయ్యాను అంటే నమ్మలేకపోతున్నాను మళ్ళీ హౌస్లోకి పంపించండి సార్ అంటూ కన్నీరు పెట్టుకుంది రతిక ఇక చివరికి ఏం చేయలేక అందరికీ టాటా బాయ్ చెప్పేసింది స్నేహిక్ రతిక Thanks for watching and please subscribe to my channel. Thank you.